నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నాలుగవ విడత వాహన మిత్ర పథకం అమలు కార్యక్రమం గుంటూరులో ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ మేరకు జిల్లాలోని 12137 మంది ఆటో కార్మికులకు 12.13 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేశారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీలో పరిపాలన సాగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు నాలుగో విడత వాహన మిత్ర పథకం అమలు కార్యక్రమం గుంటూరులో శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, జడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టీనా, కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని మొత్తం 12137 మంది ఆటో కార్మికులకు 12.13 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసి చెక్కును అందజేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యేలు మాట్లాడారు. తన పాదయాత్ర ద్వారా ఆటో కార్మికుల జీవన స్థితి, ఆర్థిక పరిస్థితులను స్వయంగా గమనించిన కారణంగానే సీఎం జగన్ వాహన మిత్ర ద్వారా ప్రతి ఏటా 10,000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వారు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని పేదలు అభివృద్ది బాటలో పయనించాలని వారు సూచించారు. అదేవిధంగా కార్మికులు, పేదల సంక్షేమానికి ఏ ప్రభుత్వం, ఏ నాయకులు మేలు చేస్తున్నారో ప్రజలు గమనించాలని వారు పేర్కొన్నారు. కోవిడ్ టైంలో అన్ని రాష్ట్రాలు కూడా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది, కానీ ఈ రాష్ట్రంలో అలా కాదు. జగన్మోహన్ రెడ్డి అలా ఎప్పుడు కూడా అలా చేయలే. ఇచ్చిన మాట ఆయన గుర్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క పథకం కూడా మీకు అందిస్తా ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం ఒక పథకం పెట్టి ఒక స్కీమ్ పెట్టిందంటే ఒక సంవత్సరం ఇచ్చి చేయి దులుపుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన హామీ ఒక సంవత్సరంలోదో లేకపోతే ఒకసారి ఇచ్చేసో కాదు, ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా. మరి ఈరోజు అమ్మఒడి కానివ్వండి, మరి మీకు ఆటోలు కేసిన డబ్బులు కానివ్వండి, మరి డ్వాక్రా డబ్బులు కానివ్వండి, చేయొద్దు కానీ ప్రతి సంవత్సరం కూడా మీ అకౌంట్లో జమ పడతా ఉన్నాయి. అంటే ఇది పేదల ప్రభుత్వం, పేదల పాలిటే పెన్నిదిలా ఉండే ప్రభుత్వం అంటానికి ఎలాంటి సందేహం లేదు. ఇవాళ మరి మీ పిల్లల కోసం ఇవాళ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మరి ఇంగ్లీష్ నేర్చుకున్న విద్యార్థులకి రేపు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ ప్రవేశపెట్టిన ఏ కార్యక్రమం తీసుకున్నా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా బాగుంటేనే రాష్ట్రం పునాదులు గట్టిగా ఉంటాయనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు. వారు ఎలక్షన్ ముందు ఏదైతే పాదయాత్ర చేసి 3,618 కిలోమీటర్ల పై చిల్లర వారు పాదయాత్ర చేసినప్పుడు ఆ పాదయాత్రలో మన ఆటో డ్రైవర్ని, మరి కొంతమందిని, కార్మికుల్ని, వీళ్ళని కలిసి వాళ్ళ యొక్క మరి యొక్క కారు డ్రైవర్లు కానివ్వండి కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి పట్ల ఎంతో జాలిపడ్డారు. నేను మీకు తోడుగా ఉన్నాను, నేను పదవిలోకి వస్తే మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని నేను పైకి ఎత్తుకుంటాను అని ఏ రకంగా అయితే వారు మాట ఇచ్చారో అదే విధముగా ఈరోజు మరి నాలుగో విడత ప్రతి ఒక్కరికి ఎవరైతే మరి ఆటో నడుపుతూ ఉన్నారో ఆ సోదరులందరికీ కూడా ఈరోజు వారి అకౌంట్లోకి డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. నిలబడి నీళ్లు తాగటం బెటర్ కనుక మీరందరూ కూడా మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ఒక 5-10 నిమిషాలే ఫాస్ట్గా వెళ్తాం, కానీ మీరందరూ కూడా ప్రశాంతంగా మీ మైండ్లో ఇంట్లో ఉన్న టెన్షన్స్ ఏమైనా ఉంటే ఇంట్లోనే పక్కన పెట్టి ప్రయాణికుల్ని దేవుడిగా మీరు భావించి ఈరోజు మరి ముఖ్యంగా ఈ 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ యొక్క అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినందుకు జగన్ అన్నకి విశాఖపట్నంలో వినిపించే మాదిరిగా జై జగన్. వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 10,000 రూపాయలను మంజూరు చేస్తున్న సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు నగరంలో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. వాహన డ్రైవర్లకు అందిస్తున్న నాలుగో విడత వైఎస్ఆర్ వాహన మిత్ర నగదును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీరా ప్రసాద్ కోరారు. ఉమ్మడి జిల్లాలో తొలి విడత 21,000 మంది, తాజాగా 24,000 మంది డ్రైవర్లకు నగదు జమ చేశామన్నారు. వాహన మరమ్మతులు, ఇన్సూరెన్స్ ట్యాక్స్ తదితర వాటికి నగదును వినియోగించుకోవాలని వేణుగోపాల్ రెడ్డి, మీరా ప్రసాద్ సూచించారు. జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్టీఆర్ స్టేడియం నుండి విజ్ఞాన మందిరం వరకు డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అయితే జిల్లాలో ఆటో డ్రైవర్లు అట్లానే క్యాబ్ డ్రైవర్లు వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు సంవత్సరానికి వీరికి ముఖ్యంగా రిపేర్లు రిజిస్ట్రేషన్లు ఇట్లాంటి వాటి కోసం ఇన్సూరెన్స్లు ఇట్లాంటి వాటి కోసం ఈ సహాయం చేస్తుంది. ఇది చిన్న చిన్న కుటుంబాలైనటువంటి ఈ రవాణాలో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాం. దీన్ని కూడా సక్రమంగా ఉపయోగించుకొని వీరు ఇన్సూరెన్స్లు కానీ దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని జాగ్రత్తగా ప్రయాణికులందరికీ కూడా సురక్షితంగా గమ్యాలు చేరుకునేలాగా వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ సహాయం చిరు సహాయాన్ని ఎక్కడా మిస్ కాకుండా అన్ని సచివాలయాల్లో ఈ లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేసి ఓనర్కమ్ డ్రైవర్లు అనేటువంటి ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ ఓనర్లకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క వైఎస్ఆర్ వాహన మిత్ర అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మన గుంటూరు జిల్లాలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 21,000 మందికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరింది. అలాగే ఆర్థిక సంవత్సరం 2020-21లో 25,000 మందికి, 21-22లో 24,000 మందికి ఈ యొక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలో లబ్ధిదారులకి ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం మన ప్రభుత్వం అందించింది. సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన 21,000 రూపాయల వేతనాల పట్ల కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ కార్మికుల పట్ల వైసీపీ ప్రభుత్వం పక్షపాతం చూపుతుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరింది. అయితే కార్మికులకు 21,000 వేతనం పెంచుతూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు తాత్కాలికంగా సమ్మెను విరమించారు. రాష్ట ప్రభుత్వం ప్రకటించిన 21,000 పట్ల కార్మికులు సంతృప్తికరంగా లేరని ఈ సందర్బంగా సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగానే సమ్మెను విరమిస్తున్నామని, ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయని పక్షంలో మరోసారి సమ్మెకి పిలుపునిస్తామని ఆయన వెల్లడించారు. అందుకని కార్మికులు, మరి కార్మిక నాయకులు అంతా ఒకటే అనేది మీరు ఆలోచించి మరి కొదమ సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమ్మెని ఇవాళతో ముగియట్లేదు, వాయిదా చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే మరి రాబోయే కాలంలో మీరు ఇచ్చిన టైం బాండ్కి ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్ళా సమ్మెని కొనసాగిస్తామని ఈ రోడ్ల మీద మత్తల సంబంధించి కూడా మీరు హామీ ఇచ్చారు. పోయిన 1వ తారీఖు సమ్మె చేసాం, మీ హామీ ప్రకారం డ్యూటీలకు వెళ్తూ ఉన్నాం. ఇప్పటివరకు రోడ్ల మీద ఉన్న మత్తలు రోడ్డు మీద వేస్తూ ఉన్నారు, రోడ్డు మీద మత్తలు కూడా శానిటరీ డివిజన్లో వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐసీసీ కార్యదర్శిగా గుంటూరుకి చెందిన కాంగ్రెస్ నాయకురాలు ఉషారాణి నియమితులయ్యారు. ఈ మేరకు ఉషారానికి శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఈశ్వరరావు, ఉస్మాన్, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని ఉషారాన్ని ఘనంగా సత్కరించి అభినందించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. త్యాగం చేసింది ఆ కుటుంబం. ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి అండగా ఉండాలి. చిన్న వయసులోనే మరి ఉషా వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో కలిసి వారికి అండగా ఉంటూ రాష్ట్రంలో, దేశంలో మరి కార్యకర్తగా అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా మరి పంచాయతీరాజ్ అభ్యర్థి అని చెప్పి వీళ్ళంతా కలిసి నగరంలోని అధ్వాన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతూ ఈరోజు శ్రీనగర్ మెయిన్ రోడ్లో నిరసన ప్రదర్శన జరిగింది. జనసేన పశ్చిమ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు. రాష్టంలోని రోడ్లపై గజానికో గుంత ఏర్పడినా సీఎం జగన్ కు కళ్లు కనిపించడం లేదని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆయన మొద్దు నిద్ర వీడి రోడ్ల దుస్థితిని తెలుసుకోవాలని, ఏ రోడ్డు చూసినా గోతులు రాళ్లమయంగా మారిందని, పాదచారులు వాహన చోదకులు తిరగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఆధ్వర్యాన గుడ్ మార్నింగ్ సీఎం జగన్ అంటూ జన సైనికులు శ్రీనగర్ రోడ్లో గుంటల్లో మొక్కలు నాటారు. జిల్లా నగర అధ్యకులు గాద వెంకటేశ్వరరావు, నేరెళ్ల సురేష్, కమాలుద్దీన్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. రెండు నెలల క్రితం మీరు చెప్పినటువంటి
మాట జూలై 10వ తారీఖు కల్లా రోడ్లన్నీ బాగు చేసి ఫోటోలు పెట్టాలని చెప్పి మీరందరూ కూడా అధికారులు ఆదేశించారు. మేము ఈ రోజు ఫోటోలు పంపిస్తా ఉన్నాం మీకు సీఎం గారు. ఎక్కడైతే రోడ్లు బాగలేవో, ఎక్కడైతే ప్రజలు అసౌకర్యానికి గురవుతా ఉన్నారో వాటన్నిటి కూడా బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మీరు నిద్రలేచి అధికారులకు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పి కూడా మేము జనసేన పార్టీ తరఫు తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో దేనికి సంబంధించినటువంటి ఒక పనిని తీసుకున్నా కూడా ఎక్కడా కూడా పారదర్శకంగా లేకుండా మీ ఇష్టానుసారం చేసేటువంటి పరిస్థితిని రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా వర్షాలు రాబోయే ముందర ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ముందర సమ్మర్లోనే ఏప్రిల్ మే నెలల్లోనే అన్ని రోడ్లు బాగుచేసి ప్రజల సౌకర్యార్థం అన్ని ముందుంచుతారు, ప్రజల ముందుంచుతారు. జై అమరావతి అంటూ మందడం రైతులు చేస్తున్న దీక్షలు 941వ రోజుకు చేరుకున్నాయి. రైతులు ప్లకార్డులు చేతబూని సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్, బిల్డ్ అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. శ్రీ పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యాన ఈ వితరణ జరిగింది. సొసైటీ ట్రస్టీలు పాసం అభినంద్ యాదవ్, శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ వరప్రసాద్లు పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, విద్యా ఉపకరణాలు అందించారు. పేదలంతా తమ బిడ్డలకు విద్య అందించి వారి ప్రగతికి తోడ్పడాలని అభినంద్ యాదవ్ కోరారు. విద్య మరియు జ్ఞానం సంపాదించడం వల్ల మనుషులు బలవంతులు ధనవంతులుగా మారుతారు. కాబట్టి ప్రస్తుత సమాజంలో నేటి ప్రపంచం పోటీ ప్రపంచంలో చదువుకోవడం అనేది ప్రతి ఒక్కరి యొక్క ముఖ్యమైన బాధ్యత. పిల్లల్ని చదివించడం ప్రతి ఒక్క తల్లిదండ్రి తీసుకోవాల్సిన కార్యక్రమం. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా వారి పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలు పంపించి వాళ్ళని విద్యావంతులుగా మార్చి వారి జీవితంలో స్థిరపడేటట్టుగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు బొంగరాల బీడు వసంతరాయపురంలోని మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో నోటు పుస్తకాలు మరియు విద్యా ఉపకరణాలను అందజేయడం కోసం మా ఈ శ్రీ పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగినది. బొంగరాల బీడు వసంతరాయపురం కూడలిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈరోజు ఉచితంగా నోట్ పుస్తకాలు, విద్యా ఉపకరణాలు అందించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.